ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ కొత్త పలుకులో రాజకీయ నిష్ఠురాలు ఎక్కువగా చేస్తుంటారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికో చైతన్యవంతుల్ని చేయడానికో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. సుప్రసిద్ధ వ్యక్తుల కవితలు కొటేషన్లతో ఆర్టికల్ను ప్రారంభించడం ఇటీవల ఆనవాయితీగా పెట్టుకుని ఆ ప్రకారం ఆసక్తికరంగా తన వారాంతపు ఆర్టికల్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అంతకంటే మిన్నగా ప్రజల్లో ఓ రకమైన గాసిప్ ప్రచారమయ్యేలా కొన్ని ఘటనలు ఇందులో ఉదాహరిస్తూ ఉంటారు. ఈ వారం కూడా అలాంటివి ఉన్నాయి. వాటిలో ఒకటి కేంద్ర మంత్రులకు లంచం ఇవ్వడం. ఎవరైనా లంచాలు ఎక్కడిస్తారు? వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి లంచాలు ఇస్తారు, కానీ ప్రభుత్వ పనులు చేయమని లంచాలు ఇస్తామని ఎవరు ఆశ చూపి ఉండరు. స్వతంత్ర భారత చరిత్రలో సరికొత్తగా ఏపీ ప్రభుత్వ పనులు చేయడానికి కేంద్ర మంత్రులకు లంచాలు ఆఫర్ చేస్తున్నారట. ఆర్కే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడానికి ప్రభుత్వం తరఫున సహకారం పొందడానికి కేంద్ర మంత్రులకు కోట్లకు కోట్లు ఆఫర్లు చేస్తున్నారని, అదే వైపరీత్యం అని కేంద్ర మంత్రులే నోళ్లకు నొక్కుంటున్నారని ఆర్కే చెబుతున్నారు. వారు తీసుకునే అనుకూల నిర్ణయాలు ఇస్తున్నారో లేదో మాత్రం ఆర్కే ఇందులో చెప్పలేదు. అలా చెప్పకపోవచ్చు కూడా. ఢిల్లీలో డబ్బుతోనే వైసీపీ రాజకీయాలు చేస్తుందన్న ప్రచారం ఉందని ఆర్కే చాలాసార్లు చెప్పారు. న్యాయ వ్యవస్థను నియంత్రించే ప్రయత్నంలోనూ అక్కడ డబ్బుతోనే బండి లాగిస్తున్నారని, చివరికి ప్రత్యర్థులకు మించి లాయర్లు దొరకకుండా వాదించకుండా ఉండడానికి డబ్బులు ఆఫర్ చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విషయాలను ఆర్కేనే గతంలో బయటపెట్టారు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. వైసీపీ సర్కార్ లంచాలు ఇవ్వడం, లంచాలు తీసుకోవడం అనే కాన్సెప్ట్ మీదే నడుస్తుందని బలమైన అభిప్రాయం కల్పించడానికి ఆర్కే శతవిధాలా ప్రయత్నించారని అర్థం చేసుకోవచ్చు. తన ఆర్టికల్లో సాక్షిపత్రికకు ప్రజాధనం వెల్లువల ప్రకటనలు వెళ్లిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతికి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోతుండటంతో ఆయనతో అసంతృప్తి ఉంది. దాన్ని ఇలా బయటపెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రాజీనామా చేయాల్సి ఉంటుందన్నగా రాసుకొచ్చారు. అదే సమయంలో తన సచిలతను నిరూపించుకోవడానికి గతంలో 700 కోట్లు ఆంధ్రజ్యోతికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని వాటిని నిరూపించాలని కూడా సవాల్ చేశారు. తన సచిలతను నిరూపించుకోవడానికి కూడా ఆర్టికల్ను పకడ్బందీగా ఉపయోగించుకున్నారు ఆర్కే. ఆర్కే కొత్త పలుకు గతంలో అసహనంతో రాస్తున్నట్లుగా ఉండేది, కానీ ఇటీవల కాలంలో కాస్త సంయమనం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. లాజిక్కు దూరంగా వెళ్లకుండా ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి ముద్ర వేయాలో ప్రణాళిక ప్రకారం రాస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆర్కే మళ్ళీ తన ఫామ్ అందుకున్నారని అనుకోవచ్చు.